చేబపూర్ వార్డులో శ్రీ సీతారామ చంద్రస్వామి ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పొలేపల్లి గ్రామంలో వెలసిన ఎల్లమ్మ దేవత బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో వెలసిన ఎల్లమ్మ దేవత బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయి. అందులో భాగంగా మొదటి రోజు అమ్మవారి వేంచేపు సేవ, రెండవ రోజు సిరిమానోత్సవం, మూడవ రోజు రథోత్సవం, నాలుగవ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కావున ఈ మినీ మేడారమును తలపించే అమ్మవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ప్రజలందరూ తరలి వస్తారని అన్నారు. నాలుగు రాష్ట్రాల నుండి దాదాపు 2 లక్షల వరకు భక్తులు హాజరవుతారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్, మేనేజర్ రాజేందర్ రెడ్డి, సభ్యులు మరియు అధికారులు తెలిపారు. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈ దేవస్థానం మేనేజర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. రేపు ఇవాళ నుంచి 13 వరకు బ్రహ్మోత్సవాలు అవుతాయి. ఇవాళ రాత్రి అమ్మవారి పల్లకి సేవ ఉంది. రేపు 4 గంటలకి సిడే కార్యక్రమం ఉంది. ఎల్లుండి రథోత్సవం ఉంది. వీటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు, ఆఫీసర్స్, డిఆర్ఓ గారు ఇంతకుముందు మీటింగ్ పెట్టారు. డిఆర్ఓ గారు, ఈ హెల్త్ డిపార్ట్మెంటు మరియు పోలీస్ శాఖ వారు మరియు ప్రతక కోఆపరేషన్, అందరిది కూడా కోఆపరేషన్ ఉంది. ఈ బ్రహ్మోత్సవాలు మంచిగా జరుగుతున్నాయి. నూతనంగా మండలం అయినందున ఎంఆర్ఓ గారు కూడా మీటింగుకు అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాలు ఆయన కూడా వచ్చి చూశారు. ఇక్కడ దీని విషయంలో సిఐ గారు, ఎస్ఐ గారు అందరు కోఆపరేషన్ ఉండి బ్రహ్మోత్సవాలు చాలా మంచిగా జరుగుతాయని చెప్పి వాళ్ళు కూడా మాటిచ్చారు. మాకు వచ్చే భక్తులకి నీటి సౌకర్యము, ప్రజా ఆరోగ్య సమస్యము, బస్సు సౌకర్యము ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఇక్కడ జాతర కొనసాగుతుంది. దీని విషయంలో అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నా యొక్క పోలేపల్లి ఎల్లమ్మ జాతర జరగబోతుంది. పోలేపల్లి ఎల్లమ్మ జాతరకి వచ్చిన భక్తులకందరికీ నమస్కారములు. మరి వచ్చిన భక్తులకందరికీ ఇక్కడ సౌకర్యాలు కల్పించే కార్యక్రమాలు, మరి నేను పోలేపల్లి ఎల్లమ్మ టెంపుల్ దేవస్థానం చైర్మన్ ముచ్చటి వెంకటేష్గా నేను మాట్లాడుతున్నాను. అందరి భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ నీళ్ళ సౌకర్యము ఉన్నా నీళ్ళ సౌకర్యాలు మంచిగా చేయబడినది. ఇక్కడ పక్కల అమ్మవారి ముందలనే పక్కల రైట్ సైడ్లో కోనేరు ఉంటుంది. అక్కడ దర్శనాలు చేసుకుని వచ్చిన వారు దర్శనాలు చేసుకొని అమ్మవారి గుళ్ళె పోయి మళ్ళీ అక్కడ స్నానాలు చేసుకొని గుండంలో మరి వచ్చి పక్కలనే గుడి, అమ్మవారి గుడి ముందలనే గుండం ఉంటుంది. అక్కడ మీరు కోనేరులో పోయి దర్శనాలు చేసుకొని గుళ్ళె అమ్మవారి పూజలు చేసుకోండి. తర్వాత బోనాల కార్యక్రమం ఉన్నా కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మళ్ళీ ఇంటి బ్యాక్ సైడ్లో ఎంట గుడి వెనుకనే మరి మీకు నీళ్ళ టాకులు ఉంటాయి. నీళ్లు, డ్రింకింగ్ వాటర్ తాగేటందుకు నీళ్లు ఉంటాయి. మరి రోడ్డు సౌకర్యం కూడా ఇక్కడ మరి అమ్మవారికి ఇక్కడ మన కమాన్ఖాన్ నుండి మన పోలేపల్లి గుడి దగ్గర కూడా గుడి రోడ్డు సౌకర్యాలు మంచిగానే అన్ని చెట్లు పీకి చాలా మంచిగా మనం మరి గుంతలు తాను మన్ను ఊపించి అది చేసినాము. మళ్ళీ దాదాపూర్ నుండి వచ్చే ఆయనలు కూడా భక్తులు వచ్చేటందుకు ఇబ్బంది లేకుండా అక్కడ కూడా చెట్లు వీకి గుంతలుండదాన మట్టి కొట్టిపించి అక్కడ కూడా రోడ్ల ఆ ఊడికి దగ్గర వరకు కూడా అన్ని సౌకర్యాలు చేసుకొని ఉన్నాము. లైటింగ్ కూడా ఈసారి కొంచెం లైటింగ్ జాతరలో కూడా ఐమెక్స్ లైట్లు కొత్తయి మన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు. మరి పోయి ఇట్లా జాతర ఉంది, జాతర భక్తులకు వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, మరి ఏం చేద్దామని అంటే ఆయన అప్పటికప్పుడే కనకరించి 2 ఐమెక్స్ లైట్లు కూడా శాంక్షన్ చేశాడు. రోడ్డు వరకు ఎమ్మెల్యే సొంతము మన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు సొంతమైన బండ్లను పంపించి జీసీపీలను పంపించి నేను చేపిస్తాను వెంకటేష్, నువ్వేం టెన్షన్ పడకని చెప్పి అప్పటికప్పుడే లైటింగ్ చేయించాడు. రోడ్డు చెట్లు కానీ గుంతలు కానీ అన్ని ఆ పనులు చేయించాడు. ఆయన కూడా నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఎంపీ గారు కూడా అడిగినాము, ఎంపీ గారి దగ్గర కూడా పోయి చెప్పితే నేను వస్తా జాతర కనుకనే ఆయన పార్లమెంటు ఉన్నందువల్ల ఆయన ఎంపీ గారు లేరు, అందుబాటులో లేరు, పోయి వచ్చాను. ఎందువరకు అందరికి వచ్చే భక్తులకు అందరికీ కరెంటు కానీ నీళ్లు కానీ సౌకర్యాలు చాలా అమ్మవారి సేవలు జాతర జరుపుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఏమన్నా వచ్చిన భక్తులకు ఇబ్బంది ఉంటే మళ్ళీ గుడి ముందరనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, సిఐలు ఉంటారు. మీరు ఏమన్నా కంప్లైంట్లు కానీ ఉంటే అక్కడ పోయి మీరు సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి చెప్పుకోగలరు. అక్కడ చెప్పుకోండి, ఏం ఇబ్బందులను కూడా కమిటీ ఆఫీస్ ఉంటుంది ఈయన గుడి పక్కకు. మీరు వచ్చి చైర్మన్ కానీ మీకు మీ ఈఓ గారు కానీ అందుబాటులో ఉంటారు, కమిటీ మెంబర్లు కూడా అందుబాటులో ఉంటారు.
మరి ఊర్లో ఉన్న యూత్ కూడా మీకు అందుబాటులో ఉంటారు అందరూ పెద్దలు గాని సర్పంచ్ గాని ఉప సర్పంచ్ సెక్రటరీ గారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vertex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555 and 2 910088555.